हेलो फ्रेंड्स सरकొత్త విషయం ఈ రోజు తెలుసుకుందాము అదేంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండే చిన్న చేపల పులుసు ఈ విషయం గురించి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజయ్ ఏ టు జెడ్ టిప్స్ ఫ్రెండ్స్ మొదటగా స్టవ్ ను వెలిగించండి తర్వాత ఒక కడాయిని తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ తరిగించి అందులో వేయండి వేసిన తర్వాత కొద్దిగా వేగే వరకు కలుపుతూ ఉండండి తర్వాత ఇక్కడ మనము ఒక 1/2 కిలో చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి నానబెట్టి ఉంచండి మనము తర్వాత ఇందులో ఈ కడాయిలో ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడు అందులో 5 స్పూన్లు ధనియాలు వేయండి తర్వాత ఆ ఉల్లిగడ్డలతో పాటు మంచిగా కలపండి తర్వాత మెంతులు కొద్దిగా మెంతులు వేయండి తర్వాత జీలకర్ర దాన్ని మళ్ళీ కలపండి కలిపిన తర్వాత ఇందులో వీటితో పాటు ఇవి కొద్దిగా వేగనివ్వండి వేగిన తర్వాత బిర్యానీ పువ్వు వేయండి బిర్యానీ పువ్వు వేసిన తర్వాత లవంగాలు ఒక 5 లవంగాలు 5 ఇలాచీలు వేయండి వీటితో పాటు ఇక్కడ లవంగాలు సద్దనంతర ఒక 5 నుంచి ఒక 10 వరకు వేయండి మరియు ఇవి వేస్తూనే ఇలాచీ కూడా ఇవ్వండి మరియు దాల్చిన చెక్క కొద్దిగా వేసి కొబ్బరి కూడా వేయండి వీటితో పాటు వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత కొద్ది చల్లార్చి గ్రైండింగ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండర్ గిన్నెలో మనం ఇంతకుముందు తాలింపు చేసుకొని చల్లార్చిన వస్తువులన్నిటిని ఇందులో వేసి గ్రైండింగ్ చేయండి అయితే తొందర గ్రైండింగ్ కావడానికి స్మూత్గా గ్రైండింగ్ కావడానికి దొడ్డుప్పు వేయండి దొడ్డుప్పు వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి గ్రైండింగ్ చేయండి గ్రైండింగ్ చేసిన తర్వాత మనకు పేస్ట్ ఇలా వస్తుంది ఈ పేస్ట్ని మనము కరికి వాడదాము సో దీనికి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కొద్ది తాలింపుకి ఉల్లిపాయ తరిగిన ఉల్లిపాయలు అందులో వేసి కొద్దిగా వేయించండి దీనికి ముందు మనం ఒక గిన్నెలో చిన్న చేపల్ని పసుపు ఉప్పు వేసి కడిగిన ఈ చేపల్ని తీసుకోండి దీంట్లో 4 స్పూన్స్ కారం మరియు ఆల్రెడీ మనం ఇంత ముందు తాలింపులో అనగా పేస్ట్ లో salt వేసాం కాబట్టి salt మాత్రం కొద్దిగా తీసేసుకొని మనం ఇంత ముందు మసాలా దినుసులతోని మిక్స్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేయండి వేసిన తర్వాత పై నుంచి 1/2 స్పూన్ గాని 1 స్పూన్ గాని పసుపు వేయండి ఇక్కడ పసుపుతో పాటు కొద్దిగా లైట్ గా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత మంచిగా కలపండి చేయితోని అనగా అంటే సద్దనంతరకు మంచి కలిపితే ఏమవుతుందంటే ముక్కకు అది ఆ మసాలా దినుసులు అనగా పేస్ట్ ఉప్పు కారం పసుపు అనేవి బాగా పట్టుకుంటాయి దాని తర్వాత మనం ఇంత ముందు స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో తాలింపులో ఈ మొత్తాన్ని అనగా చిన్న చేపల పులుసు మరియు మసాలా పేస్ట్ అంతా కలిపినాం కదా అదంతా తీసుకొని అందులో గిన్నెలో వేసేసి తాలింపుకు వేయండి వేసిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఆల్రెడీ స్పైసీ ఉంటుంది కాబట్టి ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసి కలిపేసి అదే తాలింపు గిన్నెలో వేసేసేయండి వేసిన తర్వాత మంచి కలపండి ఇది ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచకుండా ఒక 10 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వండి తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్లో మనము 1/2 కిలో చింతపండు నానబెట్టుకున్నాం కదా అది చిక్కగా పులుసు చేసుకొని ఆ గిన్నెలోనే వేయండి వేసిన తర్వాత మరోసారి మంచి కలపండి మనం దాదాపు ఒక 10 నిమిషాల వరకు ఉంచి తీసేయండి ఈ విధంగా పైన నూనె వచ్చేంత వరకు కొద్దిగా వేడి చేసేసి దించేయండి ఇది మనకు కావాల్సిన చిన్న చేపల పులుసు చేయండి